గజం భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే అది సిబిఎఫ్సి ఆల్రెడీ మాకు సర్టిఫై చేసిందండి ఒకసారి సిబిఎఫ్సి ఇచ్చాక అప్పుడు ఆబ్వియస్లీ అది కోర్టులో ఉంది కాబట్టి ఆ హియరింగ్ డేట్న మా అడ్వకేట్స్ దానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను అది జస్ట్ ఆ పిటిషన్ ఫైల్ చేశారు అది ఇంటర్ అది నాట్ లైక్ కంప్లీట్ చేయదు ట్వంటీ సెవెంత్ వరకు చేయొద్దు అన్నారు మా రిలీజ్ డేట్ ఎలాగో ట్వంటీ నైన్త్ సో ఆ రోజున మా అడ్వకేట్స్ మాట్లాడతారు అవును ట్వంటీ నైన్త్ నమస్తే గారు నమస్కారం కాంట్రవర్సీలకి మారుపేరుగా మారిన ఆర్చివి మరో కాంట్రవర్సీతో తెలుగు ప్రజల ముందుకొచ్చారని చెప్పుకోవచ్చు వ్యూహం అనే మూవీతో తెరపైకి రావాలి అనుకుంటున్న డిసెంబర్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకి సంబంధించి నారా లోకేష్ గారు క్యారెక్టర్స్కి సంబంధించి హేళన చేసే విధంగా దిగజార్చే విధంగా చిత్రీకరించారు ఈ మూవీని ఆపాలి అని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎటువంటి తీర్పుని హైకోర్టు ఇచ్చింది అంటారు దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూడవచ్చు ఈ సినిమాకి సంబంధించి వాదోపవాదాలు చాలా జరుగుతున్నాయి అసలు వ్యూహానికి సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది ఉషా గారు మొదటిగా ఆర్జీవి అనే వ్యక్తిని మనం చూస్తే ఫస్ట్ నుంచి కూడా కాంట్రవర్సీస్లోనే వస్తూ వచ్చాడు నో డౌట్ ఓకే బాలీవుడ్ వరకు కూడా వెళ్ళాడు తెలుగు వాళ్ళ పేరు కూడా నిలబెట్టాడు ఆఫ్టర్ ఎ వైల్ పర్వర్షన్ మరి ఏమో తెలియదు హీ వెంట ఇన్ టు ది అదర్ ట్రాక్ సో ఈ ట్రాక్లో ఏమవుతుంది అంటే వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని కూడా ఈయన వయోలేట్ చేస్తాం జరుగుతుంది ఓకే సో బేసిక్గా ఈ మూవీస్ లక్ష్మీ సెంటీఆర్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ప్లాన్ చేసిన వ్యూహం కానివ్వండి ఇందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లేకపోతే చిరంజీవి గారిని కానివ్వండి లేకపోతే ఇలా అందరినీ లోకేష్ గారిని కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి దిస్ ఆర్ రెప్యూటెడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ అలాగే ఆర్జీవీ కూడా రెప్యూటెడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఇప్పుడు దెబ్బ ఎవరికి తగిలితే వాళ్ళకే పెయిన్ వస్తుంది ఆర్జీబీ మీద కూడా ఒక మంచి పిక్చర్ తీస్తే మూవీ తీస్తే ఆయనకి పెయిన్ వస్తుంది అనుకుంటే ఆయనకి రాదు ఓకే బికాస్ ఆయన సమాజానికి దూరంగా ఉన్నాడు ఓకే ఆయన ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేది ఏంటి అంటే బేసిక్గా మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు అంటాడు చూసే వాళ్ళని కూడా తిడతాడు చూడని వాళ్ళని కూడా తిడతాడు ఓకే నా మూవీ నా ఇష్టం అంటాడు ఆయన ఒక ఓకే ఒక పర్వర్షన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఇట్లా పర్వర్షన్లోకి వెళ్ళిన వ్యక్తులు ఏం చేస్తారంటే అవతల వల్ల ఫండమెంటల్ రైట్స్ ఏంటి అన్నది కూడా పట్టించుకునే అవసరం వాళ్ళకి ఉండదు సో ఆర్జీబీ అనే కాదు చాలామంది వ్యక్తులు ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆర్జీబీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ కూడా ఆబ్వియస్గా ఈయన చేసేదే ఫాలో అవుతారు కదా ఇక్కడ మనకి ఆర్జీబీ అని కాదు లేకపోతే ఎవరో అని కాదండి పర్టికులర్ పర్సన్ పాయింట్అవుట్ చేస్తామని కాదు ఇట్లా పర్వర్షన్కి వెళ్ళిన మనుషులకి ఫ్యాన్స్ ఫాలో అయ్యి ఆ ఫ్యాన్స్ కూడా సమాజంలో ఇలాగే తయారయ్యి వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని హరించినప్పుడు అది సొసైటీకి డ్యామేజ్ కలుగుతుంది ఓకే సో అందులో మళ్ళీ అన్ఫార్చునేట్లీ ఆర్జేవికి ఒక పొలిటికల్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి అదేంతవరకు కరెక్ట్ అన్నది వీ డోంట్ నో బట్ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మూవీ పేరు కూడా వ్యూహం మూవీ పేరే వ్యూహం కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ చేసేదే ఒకళ్ళ మీద ఒకళ్ళ వ్యూహాలు ఓకే టైటిల్ బాగా పెట్టరు బట్ ఈ టైటిల్లో నారా లోకేష్ గారు కానివ్వండి లేకపోతే ఆల్ ద అదర్ బిగ్ గన్స్ కానివ్వండి వీళ్ళని కించపరిచినట్టు క్లియర్గా టీజర్స్లో వచ్చినాయి కాబట్టి దీని మీద నారా లోకేష్ గారు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఆయన క్యారెక్టర్ అసాసినేషను ప్లస్ ఈ మూవీ రిలీజ్ కాకూడదు అని చెప్పి హైకోర్టుకి వెళ్తాం జరిగింది వాదోపవాదాలు కూడా జరిగాయి ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్ ఇన్ అడ్వకేట్ మురళీ గారు అనుకుంటా ఆయన వాదిస్తాం జరిగింది ఆయన క్లియర్గా ఆ పిటిషన్లో ఎలా అయితే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఎలా ఆపోజిట్ పార్టీ వీళ్ళని ఎలక్షన్స్కి త్రీ మంత్స్ ఉంది ఇంకా టైం ఎలక్షన్స్కి త్రీ మంత్స్ ముందు ఎట్లా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది అగెయిన్స్ట్ వాయిలేషన్స్ అన్నట్టుగా ఆ పిటిషన్లో పొందుపరిచి ఈ మూవీని ఆపేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్తాం జరిగింది సో వాదోపాదాలు ఇన్ని తర్వాత ఐ థింక్ ట్వంటీ నైన్త్కి మూవీ రిలీజ్ డేట్ ఇచ్చారు మళ్ళీ రేపు మనకి తెలుస్తుంది ఈ మూవీ రిలీజ్ అవుతుందా కాదా అన్నది అట్లనే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా చేస్తాం జరిగింది ఓకే ఈ రెండు కూడా టుమారో వివిల్కి అమ్టును జడ్జి గారి డెసిషన్ బట్టి జడ్జ్మెంట్ బట్టి నో వెదర్ మనకి స్టే వస్తుందా రావట్లేదా అనేసి సో టుమారో బై దిస్ టైమ్ వీళ్ళకి అమ్ము అండి ఉషా గారు అంటే మనుషులకి సంబంధించి ఈ విధంగా క్యారెక్టర్స్ని తీసుకొని కించపరిచే విధంగా దిగజార్చే విధంగా సినిమాలు తీయడం వల్ల ఆర్జీవి వ్యూహం సినిమా వెనుక ఎటువంటి వ్యూహం ఉందని అనుకోవచ్చు రాంగ్ అండి డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్ ఆర్జీవి ఏమంటారు అంటే మీడియాలో ఇంటర్వ్యూలో చూస్తాను నేను వీళ్ళు డైరెక్ట్గా లోకేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ మా ఇదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టినప్పుడు మరి మేము ఈ మూవీ తీస్తాము తప్పేముంది అని ఆయన వాదన ఆయన వాదనకి చెక్ పెడతాం చాలా కష్టము బికాజ్ ఆయన చాలా డిప్లొమాటిక్గా వెళ్తూ ఉంటారు ఎక్కడ చిక్కడు దొరకడు అంటారు కదా ఆ టైప్లో వెళ్తూ ఉంటాడు ఆర్జీవి కానీ కరెక్ట్గా పట్టుకోవాలి ఆయన్ని కరెక్ట్గా పట్టుకుంటే దొరుకుతాడు ఓకే నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి సో నాకు రైట్స్ ఉంటాయి మీకు రైట్స్ ఉంటాయి మీ రైట్స్ని నేను కాలరాస్తే అది నా డ్యూటీని నేను వాయులేట్ చేస్తున్నట్టు సో ఆర్జీవీ ఐ థింక్ ఈ ఫండమెంటల్ డ్యూటీ వాయులేట్ చేస్తాడు దాని మీద గట్టిగా వెళ్ళాలి ఓకే యాజ్ ఎ లాయర్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఆర్జీవీ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని కాలరాస్తున్నాడు కాబట్టి ఈయన ఫండమెంటల్ డ్యూటీ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆర్జీబీ మీద ఈ ఈ ఆర్టికల్ ప్రకారం వెళ్ళి కొట్టాలి పొలిటికల్ వార్లో ఇప్పుడు ఆర్జీవీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళు కించపరిచినప్పుడు మేము కించపరిస్తే తప్పేంటని అది నువ్వు కించపరచకూడదు యాజ్ ఎ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ పొలిటికల్ లీడర్స్ మధ్యన ఇద్దరి మధ్యన డిస్కషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ మైక్లో లేవు లేకపోతే వాళ్ళ ర్యాలీస్లో కానివ్వండి వాళ్ళ స్పీచెస్లో కానీ వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు ఆర్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన యాజ్ ఎ డైరెక్టర్ హూ ఆర్ యూ టు సపోర్ట్ వన్ పార్టీ ఐ యు హ్యావ్ డెఫినెట్లీ యూ హ్యావ్ దట్ రైట్ బట్ యూ దెర్ ఇస్ అ డ్యూటీ ఆల్సో దెర్ ఇస్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆల్సో వేర్ యూ కాంట్ వయోలేట్ అదర్స్ రైట్స్ ఈ పాయింట్ మీద కొట్టాలండి ఆర్జీవిని గట్టిగా Thank you, sir. Thank you so much. Thank you. Thank you.